తెలంగాణ బీజేపీకి సంబంధించి ఒకవైపు కిషన్ రెడ్డి ఒకవైపు మురళీధర రావు గారు ఇంకొక వైపు లక్ష్మణ్ గారు ఇంకొక వైపు బండి సంజయ్ ఇప్పుడు అరవింద్ లేకపోతే ఇట్లా ఒక వ్యక్తులను బేస్ చేసుకుని ఆ వ్యక్తుల పట్ల కొంత దాన్ని ఏమంటారు తాదాత్మ్యతనా లేకపోతే వాళ్ళ పట్ల ఫాలోయింగ్ లేకపోతే వాళ్ళ చరిష్మ వీటి మీద ఎక్కువ ఆధారపడుతున్నట్టుగా కనబడుతోంది సో గ్రూప్స్ తెలంగాణ బీజేపీలో కూడా ఉన్నాయని ఒక విమర్శ జర్నలిస్ట్ సర్కిల్స్ లో వస్తుంది ఇది దీని గురించి మీరు ఏం చెప్తారు ఒకటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉప పుష్పగుచ్చంగా మారుతున్నది చాలా అద్భుతంగా రంగురంగుల పూలు ఏ రంగు పూలు నొస్తే ఆ పూలు వెనుక నచ్చిన వాళ్ళు వస్తుంటారు ఒకటే నచ్చి ఒకటే పద్ధతిలో ఉండేటువంటి వర్గం మన దగ్గర ఉండదు సమాజంలో అనేక రకాలుగా ఆలోచించేటువంటి వాళ్ళు ఉంటారు అది ఏది ఆలోచించినా మాది ఏదైతే టోటల్ ఫ్రేమ్ వర్క్ ఉందో ఆ ఫ్రేమ్ వర్క్ ఉండాలి ఎవరైనా ఆ ఫ్రేమ్ వర్క్ దాటిపోతే నడవదు కాబట్టి భారతీయ జనతా పార్టీలో రాబోయేటువంటి రోజుల్లో ఇంకోటి వ్యక్తులు నాయకులుగా లేనటువంటి ఉద్యమం ఎక్కడుంటుంది ఎక్కడ ఎక్కడుంది కాంగ్రెస్ ఉద్యమం ఉందా లేకపోతే టిఆర్ఎస్ ఉద్యమం ఉందా కాబట్టి వ్యక్తులు నాయకులుగా ఉండేటువంటి నాయకులుగా చూసేటువంటిదే అదే దిగ్విజయమైనటువంటి ఉద్యమం కాబట్టి భారతీయ జనతా పార్టీలో కూడా వ్యక్తులు అటల్ బిహారీ వాజ్పేయి కన్నా మించిన నాయకులు ఎవరున్నారు అతి ఘోరమైనటువంటి రాజకీయాల పరిస్థితుల్లో అతి తక్కువ బలం ఉన్నటువంటి పరిస్థితుల్లో అమోఘమైనటువంటి స్వీకార్యత ఉండేటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అటువంటి అటల్ బిహారీ వాజ్పేయి కూడా భారతీయ జనతా పార్టీ ఫ్రేమ్వర్క్ నుంచి బయటకు పోలేదు కాబట్టి మాకు చరిత్ర ఉంది మాకు వర్తమానం ఉంది మాకు భవిష్యత్తు ఉంది ఎవరైనా ఫ్రేమ్ వర్క్లో పనిచేస్తారు ఇటువంటి నాయకులు అందరూ కూడా ఎంత తయారైతే అంత మంచిది